విశాఖ జిల్లా నాతవరం మండలంలో ఏలూరు కాల్వలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఇటీవల మాకవరపాలెం మండలం రాచపల్లి సమీపంలో కాల్వకు గండి పడడంతో నీటి ప్రవాహాన్ని నిలిపివేసి కాల్వలో చెత్తను తొలగిస్తున్నారు. ఈ పనుల్లో నిమగ్నమైన కూలీలకు మృతదేహం కనిపించింది. మన్యపు ఊరట్ల సమీపంలో ఈ సంఘటన వెలుగు చూసింది. సుమారు 40 ఏళ్లు వయసు గల వ్యక్తి మృతదేహంగా గుర్తించిన నాతవరం ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నమస్కారం. ఈరోజు నాతవరంలో ఏలేరు కాలువలో మణిపురట్ల గ్రామం వద్ద ఒక గుర్తెలిని మృతదేహం బాగా డికంపోజ్ అయ్యి తేలింది. దాన్ని మేము ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత చూస్తే 40 సంవత్సరాల వయసు వ్యక్తిగా కనిపిస్తున్నారు. అతని ఒంటిపైన ఒక సిమెంట్ రంగు ఒక షర్ట్ అయితే ఉంది, హాఫ్ హ్యాండ్ షర్ట్, హాఫ్ నిక్కర్ వేసుకొని బెల్ట్ కట్టి ఉంది. దీన్ని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఉంచి దీని మీద విస్తృతమైన పబ్లిసిటీ జరిపించి 3 రోజుల తర్వాత దీని మీద శవ పరీక్ష నిర్వహించి పోస్ట్ మార్టం నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ తప్పిపోయిన వ్యక్తులు ఉన్నా సరే మాకు నాతవరం పోలీసుకి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. నాతవరం పోలీస్ స్టేషన్ నెంబర్ 8332970770. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ తెలియపరిచిన ఎట్లా మేము ఈ విషయం యొక్క వివరాలు తెలియజేస్తాం.